రాపీ ఎందుకు ఇంత ఉద్యమం వచ్చింది ఏంటి చేసింది మనం ఎక్కడ తప్పు చేశాం అనేది వెనక్కి తిరిగి చూసుకోవడంలో ఏమీ తప్పులేదు ఖచ్చితంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేక సార్లు ఒకసారి ఒక నిర్ణయం ప్రకటించి ఆ నిర్ణయం నుంచి అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఇది కొత్తం కాదు కాంగ్రెస్ శిలాశాసనం అన్నారు ఇది శిలాశాసనం కాదు కేవలం ప్రజాశాసనం ఖచ్చితంగా పునరాలోచిస్తున్నారు కాబట్టి అది మీకు కాలం అది రాజకీయ ఇప్పుడు మాట్లాడను ఉద్యమంలో రాజకీయం మారకూడదు ఉద్యమం అయితే చాలా తీవ్రంగా ఉంది ఇందులో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ప్రజల నుంచి వచ్చింది ఉద్యమం రాజకీయ ఉద్యమం కాదు ఇది రాజకీయ డిమాండ్ కాదు ఇది ఏంటి ఇక్కడ ఎందుకంత తీవ్రంగా వచ్చింది అన్నది అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అడ్రస్ చేస్తుంది చేసిన తర్వాతే బిల్లు మూవ్ అయినా నోటు మూవ్ అయినా ఇంకోటి మూవ్ అయినా ఈ అడ్రస్ చేసిన తర్వాత జరుగుతుంది నా ప్రస్తుతం అభిప్రాయం చెప్తున్నాను రాయవలసిన ఉత్తరాలు రాస్తున్నాను కలవలసిన కలుస్తున్నాను రాజీనామా చేయమంటే చేశాను రాజమండ్రి ఉండమంటే ఉన్నాను ఢిల్లీకి రామంటే అక్కడికి వెళ్తాను ఇంకేమి ప్రజా ఉద్యమం అంటే ప్రజలతో కలిసి ఉంటాను లేదు ఆర్టికల్ 3 సరిగ్గా చదవక చెప్పిన మాట అది ఆర్టికల్ 3 ప్రకారమే చేస్తారు అసెంబ్లీ ఒపీనియన్ లేకుండా చేయరు చేయాలని పెద్ద ఇది చేయటం దానికేమో మీరందరూ టీవీలో చూపించడం దీనికి దీనివల్ల నష్టం జరుగుతుంది ఎందుకంటే రూల్ ఏమనుందంటే జాతీయ దళం చెప్తున్నాను ఇఫ్ ఎ మెంబర్ హ్యాండ్స్ ఓవర్ ద లెటర్ ఆఫ్ రిజిగ్నేషన్ టు ద స్పీకర్ పర్సనల్లీ అండ్ ఇన్ఫార్మ్స్ దట్ ద రిజిగ్నేషన్ ఈజ్ వాలంటరీ అండ్ జెన్యూన్